హాయ్ నమస్తే హలో టీవీ. హుజూర్నగర్ ఉప ఎన్నిక దేశం మొత్తం హుజూర్నగర్ వైపే ఉంది. ఒకవైపు జాతీయ పార్టీ కాంగ్రెస్ మేమే ఇక్కడ అభివృద్ధి చేసామంటున్నారు. మాది తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి జరిగింది మాతోటే అంటూ టీఆర్ఎస్ పార్టీ. టీడీపీ మా హయాంలోనే మొత్తం ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటూ వస్తున్నారు. ఇవన్నీ పార్టీలు ఒకవైపు అయితే ఇండిపెండెంట్గా తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ మొత్తం ఎవరికి ఇక్కడ ఏ న్యాయం జరగలేదు, బడుగు బహిర వర్గాలందరికీ న్యాయం జరగాలంటే నా ద్వారానే అవుతుందంటూ తీన్మార్ మల్లన్న వస్తున్నాడు. చూద్దాం ఆయన మాటలోనే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ నియోజకవర్గ ప్రజలకు, మనం కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. హ్యాపీగా ఉన్నట్టున్నా? చాలా హ్యాపీగా. ఎందుకు ఉన్నాం, ప్రజలు మా ఇంటున్నారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. వాళ్ళకి నిద్రలేదేమో కానీ మాకైతే హ్యాపీగానే ఉంది. మేము ప్రజలను కలుస్తున్నాం కాబట్టి మా ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా సంతోషకరమైన. రైట్ మల్లన్న, తీన్మార్ మల్లన్న ఒక పేపర్ బాయ్ నుంచి వెళ్ళి ఈ రేంజ్కి ఎదిగాడు. ఒక ఎమ్మెల్యే కావడానికి కోసం ఇంత ఎత్తుగా ఎదిగారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాడు. ఎందుకు ఈసారి ఇండిపెండెంట్గానే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేసినామంటుంది, టీఆర్ఎస్ పార్టీ మేము అభివృద్ధి చేసినామంటుంది, టీడీపీ మేము అభివృద్ధి చేసినాం. వాళ్ళంతా అభివృద్ధి చేస్తే మళ్ళీ అవసరం లేకుండా అండి. ఇక్కడ వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళు చేసినామని చెప్తా ఉన్నారు. 70 ఏళ్ళ నుంచి ఇల్లే ఉన్నారు కదండి. మా బలహీన వర్గాల ప్రజలు కూడా నాయకత్వం వహించలే, ఇక్కడ నాయకులు లేడు కానీ. మరి అభివృద్ధి ఏదండి? మళ్ళీ చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామంటే ఇదివరదాకా చేసిన తప్ప అన్నట్టే కదా. అంటే ఇప్పటిదాకా వీళ్ళు అభివృద్ధి చేయలే. పార్టీల విషయానికి వస్తే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ మాది కాదండి, మా వర్గాల పార్టీలు కావు ఇవి, మా ప్రజలకు సంబంధించినటువంటి పార్టీలు కావు. కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ కాగలుగుతారు, అదే రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలుగుతారు. టీడీపీ పార్టీలో కమ్మవారు లేకపోతే అధికారం వస్తే ఇంకా అగ్రవర్ణాలు కాగలుగుతారు. ఇటు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలుగుతాడు, కేటీఆర్ హిమాన్షి కాగలుగుతాడు. నీ మనమడు నా మనమడు, నీ కొడుకు నా కొడుకు గాలేడల్లా. ఇటు బీజేపీ పార్టీలో అటువంటి ఎవరైతే ఆ బ్రాహ్మణ కమ్యూనిటీ ఉందో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవేవి మా పార్టీలు కావు. మా పార్టీలు కానప్పుడు మా పార్టీల మీద పెత్తనం చేస్తున్న వాళ్ళ బీఫాములు తీసుకొని మేము పోటీ పడాల్సినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే మళ్ళన్న ఇండిపెండెంట్గా ప్రజల మనిషిగా పోటీ చేస్తాం. ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని స్వీకరిస్తున్నారు, ఎలాంటి ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి? ప్రజలు ఒక కొత్త తరం నాయకత్వాన్ని, కొత్త తరం రాజకీయాన్ని వాళ్ళు చూస్తున్నారు మా ద్వారా. ఎందుకంటే అందరేమో పైసలు ఇచ్చి ఓట్లు అడుగుతారు, కానీ మళ్ళన్న నోటి ఇవ్వండి ఓటు ఇవ్వండి అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉన్నాడు, మా సమస్యలను పరిష్కరిస్తూ అంటూ ఉన్నాడు. ఎన్నో కుంభకోణాలను బయటపెట్టి నిజాయితీగా బతుకుతున్నటువంటి బిడ్డ కాబట్టి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయడం వల్ల ఎలాంటి నష్టం లేదన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చుడు. ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకుండా అది శుభ పరిణామం. మాకు ఈ అడుగడుగున నీరాజనం అడుగుతూ ఉన్నారండి. మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా వందలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు, గుమిగుడుతూ ఉన్నారు, చర్చ జరుగుతూ ఉంది. మళ్ళన్న మీకు ఓట్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, మమ్మల్ని కలుస్తూ ఉన్నారు, వాళ్ళకి చేతనైన సహాయం మాకు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రజల నుంచి వస్తున్న స్పందన మా విజయాన్ని తీరాలకు చేరుస్తుందని చెప్పి మాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ హుజూర్నగర్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని పార్టీలు, అంగబలం ధనబలం కూడా ఉంది. ఏ బలం లేని తీన్మార్ మల్లన్న ఎలా గెలవబోతున్నాడు? ఏ బలం ఎందుకు లేదండి? మేము బలహీనలం కాదండి. డబ్బు లేదు కదా, ఎవరన్నారు డబ్బు లేదని? ఇప్పుడు డబ్బు కావాలంటే మా ప్రజలను అడిగితే ఓ ఆదివారం మటన్ బంద్ చేయమంటే 1000 కోట్లు జమ అవుతాయి అండి. మా 85% ఉన్న బీసీఎస్సీ ఎస్టీల దగ్గర డబ్బు లేదని ఎవరన్నారు? మేము బలవంతులం, డబ్బు పంచాల్సిన పని మాకు లేదు. కాకపోతే డబ్బు పంచాల్సిన పని మాకు లేదు, కానీ మేము బలవంతులం, ఆర్థికంగా శక్తివంతులం, రాజకీయంగా శక్తివంతులం. ఓట్లే మాయా, వాళ్ళు బలహీనులు, మేము బలవంతులం అండి. అంతే అంటారు? అంతే. సరే మల్లన్న, ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏ మేనిఫెస్టో ద్వారా, ఏ తీర్మానాల ద్వారా ముందుకెళ్తున్నారు ప్రజల్లోకి? రైట్, మీరు మేనిఫెస్టో చూసుకుంటే ఇది మా మేనిఫెస్టో అండి. ఈ మేనిఫెస్టో మీకు ఇస్తాం, మీరు ఒకసారి చూడండి. ఇది మా తీన్మార్ మల్లన్న మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఇది తీన్మార్ మల్లన్న ఇంట్లో కూర్చొని రాసుకున్నటువంటి మేనిఫెస్టో కాదు. ఇది ప్రజల ద్వారా, ప్రజల కొరకు వాళ్ళకి ఏం కావాలి అన్న అంశాన్ని ప్రజల ద్వారా తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలన్నింటినీ సూచిస్తూ మేము ఈ మేనిఫెస్టోను తయారు చేసినాం. 600 సమస్యలను ఈ నియోజకవర్గంలో పరిష్కరించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇది ప్రజల మేనిఫెస్టో. దీన్ని ఖచ్చితంగా ప్రజా సమస్యలుగా భావించి పరిష్కారం చేస్తాం. మల్లన్న గారు, మీరు గత కొంతకాలం నుంచి వెళ్ళి మీ సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, భూ అవినీతికి పాల్పడ్డాడంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని తీస్తున్నారు. మీకు హుజూర్నగర్లో కనబడ్డ అంశాలు ఏంటి? హుజూర్నగర్లో అందుగలదు ఇందుకు లేదన్న సందేహం వలదన్నట్టు హుజూర్నగర్లో గదే కథ ఉంది, మెదక్లో గదే కథ, రంగారెడ్డిలో గదే కథ, అటు ఆదిలాబాద్లో గదే కథ, నిజామాబాద్లో గదే కథ, ఖమ్మంలో కూడా గదే ఉంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ గుర్రంపూడి తాండా
540 సర్వే నెంబరు. వీలైతే మీరు వెళ్ళి రండి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చెప్తారు. 520 ఎకరాల భూమి పేదలు దున్నుకొని గిరిజన లంబాడ బిడ్డలు బతుకుతున్నటువంటి భూమిని ఈ శానంపూడి సైదిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మనుషులు, అటు కడపకు సంబంధించిన రెడ్లు వీళ్ళు కబ్జా పెట్టిన మాట వాస్తవం కాదా? నేను సర్వే నెంబర్లు చెప్తా ఉన్నా. ఏపలమాధారం అనే విలేజ్లో సర్వే నెంబర్ 4లో డిఫారెస్ట్ చేయబడినటువంటి భూములను అక్రమంగా పేదలను పోలీసు వాళ్ళను భయపెట్టి మైహోం రామేశ్వరరావుకు కే ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టబెట్టించింది వాస్తవం కాదా? ఇవన్నీ అవే కదండి. ఇక్కడ ఏది రేవూరు కాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బినామీల భూములు లేవండి, నెల్లూరు పెద్దారెడ్డి గారికి ఆయన 10 కంపెనీల బినామీల పేర్లు లేవండి. ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా రకరకాల. ఇక్కడ కూడా భూకుంభకోణాలు ఇప్పుడే చెప్తా ఉన్నారు ప్రజలు. ఇక్కడ గీడు ఉంది కదండి, గీడ ఒకటి గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్ ఏందండి, అది గ్రౌండ్ ఎట్లా పోయిందండి? ఇన్ని రోజులు మున్సిపాలిటీ చేతిలో ఉన్న గ్రౌండ్ ఇప్పుడు మళ్ళీ దొరల చేతులకు ఎట్లా పోయిందండి? ఇదంతా భూకుంభకోణాలు. ఇక్కడ ప్రజలు స్వీకరిస్తున్నారు మీ మాటల్ని? 100% స్వీకరిస్తున్నారు. నిజం కాబట్టి స్వీకరిస్తున్నారు, తప్పుడు మాటలు కాదు కదా, నిజం కాబట్టి స్వీకరిస్తున్నారు. మీకు ఎవరెవరు ఉన్నారు మద్దతు? ఎవరెవరు మీకు మద్దతు ఎక్కువ ఉంది? ఇప్పటికే మాకు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ప్రకటించింది, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది, సిపిఐఎంఎల్ మద్దతు ప్రకటించింది, గొల్లకుర్మ డోల్ దెబ్బ మద్దతు ప్రకటించింది, ఆ తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ మద్దతు ప్రకటించింది, ఉస్మానియా విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించినాయి, నిరుద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినాయి, కవులు కళాకారులు మేధావులు అనేకమైనటువంటి సంఘాలు మద్దతు ప్రకటించినాయి, తెలంగాణ సామాజిక పోరాట సమితి మాకు మద్దతు ప్రకటించింది. అది కాకుండా 30 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనాలని వచ్చినటువంటి 30 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తీన్మార్ మల్లన్నకు బేషరతుగా మేము మద్దతు చేస్తున్నామని చెప్పి మాకు వచ్చి మద్దతు ప్రకటించినారు. ఇంతకంటే ఇంతకు మించిన మద్దతు వాళ్ళకు ఉందా అండి? కేవలం మాకు మాత్రమే ఉంది. ఇక్కడ మీకు మాత్రమే మద్దతు లభిస్తుందంటారు. సరే, యూత్ ఎలా ఉంది మీకు? యూత్ ఎలాగే? యూత్ 100కు 100% మా పక్షాన్ని నిలబడ్డదండి. అదొక గొప్ప విషయం. యూత్లో చాలా కదలిక వచ్చింది. యూత్ మా పక్షాన నిలబడి మా పక్షాన స్వతంత్రంగా స్వచ్ఛందంగా కొట్లాడడానికి ఓట్లు వేయించడానికి ముందు నడుస్తున్న పరిణామం అది మా విజయానికి తొలిమెట్టుగా మేము భావించవచ్చు. సరే, మీరు ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారన్నారు కదా, గత కొత్త 10-11 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె తెలంగాణలో జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వారి మద్దతు మీరు కూరగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కష్టాలలో ఉన్నారండి, వాళ్ళ మద్దతు నేను అడగడం సబబు కాదండి. నేను వాళ్ళకి మద్దతు ఇవ్వడం సబబు అండి. ఎన్నికలు వాళ్ళు వస్తాయి, రేపు పోతాయండి. ఎన్నికలు వాళ్ళు వస్తాయి, రేపు పోతాయి. కానీ మా లక్ష్యం అది కాదండి. వాళ్ళు ఉన్నటువంటి కష్టాలలోంచి వాళ్ళు బయటపడడం కోసం మేము వాళ్ళకు ఓదార్పుగా నిలబడాలి తప్ప, వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాకు వచ్చి మద్దతు చేయమని మేము పిలవడం తప్పండి. ఆ పని కూడా చేయమండి. తీర్మాన మల్లన్న వాళ్ళకి ఎలాంటి మద్దతు తెలియజేస్తున్నాడు, వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నాడు? ఎస్, ఎవరైతే సామాజిక వర్గ శక్తులు ఉన్నాయో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, వాళ్ళంతా మా బిడ్డలే అండి, మా బిడ్డలే. అక్కడ చనిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి కూడా, వాళ్ళు పెద్దవాళ్ళు ఏం కాదండి, మా అగ్రకుల పేదలే వాళ్ళంతా. వీళ్ళంతా మా పేదలే. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మా పేదలే. మా పేదలకు కష్టాలు జరిగినప్పుడు మేము అండగా నిలబడాల్సిన బాధ్యత మా వర్గాల మీద ఉందండి. అందుకోసమే ఈ 185% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాం. ఆ దిశగా మేము వాళ్ళని కలుస్తాం, ఆ నాయకులను కలుస్తాం, మద్దతు ప్రకటిస్తాం. తప్ప మేము వాళ్ళ మద్దతు ఇప్పుడు అడగమండి, వాళ్ళు కష్టాలలో ఉన్నారు. ఖచ్చితంగా. ఓకే, సైదిరెడ్డి లోకలు, ఇక్కడ పద్మావతి లోకలు అంటున్నారు, తీర్మాన మన్న నాన్ లోకలు, ఇక్కడ చేసేది ఏముంది, ఆయనకు ఎవరో ఓట్లు వేస్తారని అంటున్నారు, మీరు ఎలా ఆ మద్దతు కూడా కట్టుకుంటున్నారు? మీరు నాన్ లోకల్ అని అర్థం కాదండి. నేనే కదండి లోకల్, నాన్ లోకల్ ఎట్లయిద్దండి? సైదిరెడ్డి గారి తాతల గోరి ఆడు నేను చెప్పిన గుంటూరులో, ఉత్తమ్ పద్మావతి గారి తాతల గోరీలు కర్నూలులో ఉన్నాయి, నా తాతల గోరీలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయండి. ఇప్పుడు లోకల్ ఎవరో మీరే చెప్పాలి. ఒక ఆయన ఆంధ్ర, ఒక ఆమె రాయలసీమ, నేను తెలంగాణ. లోకల్ ఎవరండి ఇక్కడ? నేనే లోకల్. కాబట్టి లోకల్ కాదు అని అన్ను మిగతా ప్రతిపక్షాలు. ఇప్పుడు మా తాత గోరి కాడి పోదాం, చూపిస్తా. మా తాత ముత్తాతల గోరీలు కూడా ఇన్ని ఉన్నాయి, చూపిస్తా. చూపించమంటే వాళ్ళ తాతల గోరీలు ఆడున్నాయి, చూపెట్టమను. నేను మనుషులు కాదు, సమాధులు మాట్లాడుకుంటే చర్చ కానీ. ఇప్పుడు ఆ సమాధులు చూపెడదాం, ఎవరు లోకలో సమాధులు తేల్చేస్తే కదా. సరే, మరి మీ ప్రచారానికి పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏమంటే మా ప్రచారము తీవ్రస్థాయిలో జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద ఒకటైపోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోకపోతే మనం ప్రజల్లో చులకన అయిపోతాం, మనకు ఓట్లేయరన్న ఒక అభద్రతా భావంతో పోలీస్ అధికారులపైన ఒత్తిడి చేయించి ఈ కార్యక్రమం జరిపినారు. మేళ్ళచెరువులో మైహోం రామేశ్వరరావు కొంత కుట్ర చేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు ఆయన కూడా చేసినాడు. అవన్నింటినీ పటాపంచలు చేస్తూ మేము హైకోర్టుకు పోయినాం, ఆర్డర్ తీసుకొచ్చినాం. న్యాయస్థానం మా పక్షాన నిలబడి న్యాయం గెలిచింది. ఇప్పుడు ప్రజల దగ్గరికి ఫ్రీగా వెళ్ళిపోగలుగుతున్నాం, కలవగలుగుతూ ఉన్నాం. అంటే ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హుజూర్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి యువత మాకు మద్దతించడం మాకు మొదటి విజయం. రెండోది ఏంటంటే హైకోర్టు మా న్యాయం మా పక్షాన నిలబడడం రెండో విజయం. ఇక ఏముంది, బ్యాలెట్లు ఇప్పుడు ఒకటే ఉన్నది అంతే. రైట్. తీర్మాన మల్లన్న గారు, ఈ అగ్గిపెట్టె గుర్తు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఈ అగ్గిపెట్టెతోని మా పేదల ఇండ్లలో దీపాలు వెలిగిస్తామండి.
ఇదే అగ్గిపెట్టతో మా పేదల భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళ పాడేలు కూడా కాలుస్తామండి. అంతేనా? అంతేనండి. ఈ హుజూర్నగర్ చీకటి నుంచి వెళ్ళి మీరు విముక్తి కలిగిస్తానా అంటున్నారు? 100% కల్పిస్తామండి. దాంట్లో డౌట్ ఏముంది? పక్కా. రైట్. తీర్మాన మల్లన్నకు ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేయాలంటే ఎందుకు వేయాలి? మీ బిడ్డ కాబట్టి, మీ రక్త బంధువు కాబట్టి, మీ ఇళ్లలో పెరిగిన బిడ్డ కాబట్టి, మీ ఇళ్లలో చదువుకున్న బిడ్డ కాబట్టి, మీ బలహీన వర్గాల బిడ్డ కాబట్టి, మీ జాతుల బిడ్డ కాబట్టి, మీ ఇళ్లలో పెరిగి పెంచి మీ చేతులలో పెరిగిన బిడ్డ కాబట్టి ఓట్లేయాలని చెప్తున్నా. ఇక తీన్మార్ మల్లన్న సామాన్యుడు, కొంచెం భయంగా ఉందా? ప్రాణభయం ఏమైనా ఉందా? మాకు అట్లాంటి ఏం లేవండి. భయాలు గీయాలంటే వాళ్ళకు ఉండొచ్చు తప్ప మాకేం లేవండి. చాలా బయట పెడుతున్నారు మీరు. అవునండి, భయం ఉంటే గవర్నర్ ఎందుకు బయట పెడతామండి? ఏ భయం లేకుంటున్నాం కదండి మేము. అసలు తప్పు చేసిన వాడు కదా భయపడాల్సింది, దొంగతనం చేసిన వాడు భయపడాలి. ఏ తప్పు చేయని మా వర్గాల ప్రజలు మేమెందుకు భయపడతామండి? స్వేచ్ఛగా తిరుగుతాం, స్వేచ్ఛగా మాట్లాడతాం. ఓ దొంగ భయపడాలి, దోపిడీదారుడు భయపడాలి, మాకు అవసరం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాకోసం న్యాయస్థానాలు ఉన్నాయండి, ఇంకా వాటిని ఆశ్రయిస్తాం, వాటి ద్వారా రక్షణ పొందుతామండి. ప్రజలకి మీరు ఎమ్మెల్యేగా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? సేవ చేస్తాండి. దోపిడీ అయితే చేయ, భూ కబ్జాలు అయితే పెట్ట, మై హోమ్ రామేశ్వరరావు లాంటి కార్పొరేట్ శక్తుల గొంత బాడ ఇక్కడ సొమ్ము మీకోసమే ఖర్చు పెడతా, మీ బిడ్డగా పనిచేస్తా, మీ కన్న కొడుకుంటే మీకు ఎట్లా సేవ చేస్తాడో తీన్మార్ మల్లన్న అట్లే చేస్తాడని చెప్పి హుజూర్నగర్ ప్రజలకు తెలియజేస్తాం. ఒక ఛాయ్ వాళ్ళ బిడ్డ, ఓ ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యండు, ఒక పేపర్ వాళ్ళ ఎమ్మెల్యే కాబోతున్నాడా? ఎస్, పాస్పోర్ట్ల ఎగుమతిదారుడు, నకిలీ ఏజెంట్ దారుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జెన్యున్గా పనిచేసినటువంటి పేపర్ బాయ్ ఎమ్మెల్యే కావడం పెద్ద కథ ఏం కాదండి. ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినప్పుడు పేపర్ వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు అండి. ఇక్కడ తప్పకుండా కావచ్చు. ఈ హుజూర్నగర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి. ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, హుజూర్నగర్లో ఉన్నటువంటి మేధావులారా, ఎవరైతే మీరు ఈ ప్రాంతంలో ఉన్నారో మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ హుజూర్నగర్ ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో శానంపుడి సైదిరెడ్డి గారు ఓడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గెలిస్తే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రాదు. అదే తీన్మార్ మల్లన్న కనుక గెలవగలిగితే, మీ ఆశీర్వాదం ఇవ్వగలిగితే తీన్మార్ మల్లన్న మీ ప్రజల పక్షాన మాట్లాడతాడు. ఎటుపోయాయి మా నిరుద్యోగుల ఉద్యోగాలు, ఎటుపోయి మా పేదల ఇండ్లెట్ పోయినాయి, మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లెట్ పోయినాయి, మా 3 ఎకరాల భూమి ఎటుపోయింది, మా దళిత ముఖ్యమంత్రి ఎటుపోయిండు, మా గుర్రంపోడు తాండా భూములు ఎందుకు ఆగమవుతా ఉన్నాయి, రేవూరులో పేదల భూములు ఎందుకు కబ్జా అవుతా ఉన్నాయి, మేల చెరువు మఠంపల్లి మధ్యలో 24 ఫీట్ల రోడ్డు 30 ఎకరాలు ఎందుకు కబ్జా అయింది, ఎవరు చేశారు, ఇవన్నీ నేను ప్రశ్నించగలుగుతాను. అందుకోసమే అన్నలారా, పెద్దలారా, మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, మీకోసం పనిచేసేందుకు వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఆశీర్వదించి నన్ను గెలిపించండి. కనీసం ఈ పేద బడుగు బలహీన వర్గాల వాయిస్ ఒకటి అసెంబ్లీకి పోతే మీ పక్షాన కొట్లాడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. మా అలోటివి కూడా మీరు భారీ మెదడుతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ చెప్పేమట్ల యూత్ కానీ, ప్రజలు కానీ, ఈ నియోజకవర్గ ప్రజలందరూ నా వైపే ఉన్నారు. ఇక్కడ అంగబలము ధనబలము కాదు, ప్రజాబలం కావాలంటున్నారు. గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, నేను మీ నరేందర్.